वेलकम बैक टू मै चैनल। सो ई रोज मन वीडियो एंटे ऑलरेडी चूसे उंटारु रेशन बियन तो एम बिजनेस चेयाला। सो रेशन बियन तो चाल रकाल बिजनेस चेयोच्चुंडि, चाल रकाल कूडा उन्नायि। मीकु ई रोजु ई वीडियोलो आ रकाल एंटो चेप्पबोतुन्नानु। अलागे ई वीडियोनि चिवरि वरकु चूडडानिकैते ट्राई चेयंडि। अलागे मन वीडियोलोकि वेल्ले मुंदु मन चैनल एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते तप्पकुंडा सब्स्क्राइब चेसुकोंडि, अलागे लाइक चेयंडि, शेर चेयंडि, कामेंट चेयंडि, अलगे मे फ्रेंड्स फैमिली मेंबर्स अंदर की शेयर चेयंडि। ओके ना, मैं वीडियो के अच्छे वेल्पा। सो दींटे पट्टी अने तक उदी चाल तक एंकं मैक्सीम थौजेंड स्टारंग अन्ट मल्ल मल्लिवास अवसर स्टारंग थौजेंडी मैक्सीम अंत ट्वेलव थौज को उड़ा टेन थौजें अंत यह रेसन बिह्य रका उपयोगो चपाने कदमी सिटी इडली पिं दोस पिं दरकड़ कष्टी अंत बहुत अंत सेल अवतून अंत अर्थम अंत इडली पिं रुबी अम्म दोस पिं रुबी अम्म मन की दोस पिं एंत रुबा अंत लाभ वस्तानी एंकं इडली पिं कटे दोस पिंड लाभाल रेशन बिह्य काबी। सो रेशन बिह्यमने यह दोस पिं चला चला पड़ता है काबटी दोस पिं लाभ उन्मा अलगे इडली पिं को इडली पिं दोस पिं रोज 5 to 6 3 hours कष्टर अंटे मैक्सीम थ्री टू 500 डेली लाभ वस्तु कंपलसरी ने ग्यारंटी डेली పెట్టుబడి తక్కువే ఏలేదండి మినపప్పు ఒకటి తీసుకుంటే సరిపోతుంది మీకు పెట్టుబడి పెద్దే ఉండదు రుబ్మేషన్ అనేది ఒకసారి పెట్టుకుంటే చాలు మళ్ళీ మళ్ళీ మనం కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి సో డైలీ చేసే పని ఏంటంటే ఒక్క ఒక మినపప్పు ఒకటే కొనుక్కుంటే సరిపోతుందన్నమాట ఈ మినపప్పు మీరు ఏ రోజు లాభం ఆ రోజు వచ్చేస్తుంది కాబట్టి మీకు ఇబ్బందే ఉండదు నెక్స్ట్ ఏంటంటే లేడీస్ మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత పని చేసుకున్నా సాయంత్రం 5 టు 8 వరకు ఈ 8 ఈ మధ్యలో మీకు ఈ బిజినెస్ అనేది సూపర్ గా నడుస్తుంది మార్నింగ్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు సాయంత్రం మాత్రమే 5 నుంచి 8 వరకు ఈ మధ్యలో ఈ బిజినెస్ ఉంటుంది కాబట్టి మీకు 5 లోపే పళ్ళన్నీ అయిపోతాయి కాబట్టి మీరు సింపుల్ గా ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు అన్నమాట సో ఇది చాలా చాలా బాగుంటుంది మాకు సిటీలో చాలా వరకు ఇదే చేస్తున్నారు సిటీలని కాదు పల్లెటూర్లో కూడా ఉండే ఉంటాయి మాక్సిమం చాలా వరకు తెలియదు ఈ బిజినెస్ అనేది మీరు చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఇంకా కొలతలు ఎలాగా తెలియదంటారో మనకి హాఫ్ లీటర్ ఉంటుంది కదా లోట ఆ లోట మీకు 10 రూపాయలండి ఇడ్లీ పిండి గాని దోస పిండి గాని ఏదైనా అవ్వచ్చు అర్లే అన్నమాట అర్ లీటర్ 10 రూపాయలు అంటే చాలా చాలా లాభం వస్తుంది ఒకసారి మీరు ఒకసారి మీరు ఇంట్లో ఆడుకున్నప్పుడే కొలిసి చూసుకోండి అలాగే క్వాలిటీని బట్టి కూడా మీకు బిజినెస్ అనేది చాలా బాగుంటుందండి మీ బిజినెస్ అనేది క్వాలిటీ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీ దగ్గరికి వస్తారు ఓకేనా చాలా చాలా బాగుండే తక్కువ పెట్టుబడితో మీకు బిజినెస్ బాగుంటుందన్నమాట సో ఇది ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ ఈ బియ్యంతో ఎన్నో రకాలు చేసుకోవచ్చు అన్నాను కదండి ఒక ఇడ్లీ పిండి దోస పిండే కాదండి దీంతోని వరినొక చేసుకో తయారు చేసి అమ్మొచ్చు మీరు ఇంట్లో చేసుకోవచ్చు అలాగే ఇడ్లీ నొక్క కూడా చేసుకోవచ్చు సన్న రవ్వ చాలా సన్న రవ్వ మీరు ఆడించుకోవచ్చండి ఒకసారి బియ్యం మనం కడిగేసి ఆరబోసుకుంటే మీకు చాలా చాలా బాగుంటుంది నోక నెక్స్ట్ పెసర బియ్యం పెసలు బియ్యం కలిపి ఆడించుకోవచ్చు ఇంకోటి ఏంటో తెలుసా దోస పిండి అంటే మినపప్పు బియ్యం ఈ రెండు కలిపి ఆడించుకోవచ్చు అలాగే జంతికలకి జంతికలకి మామూలుగా మీ అందరికీ తెలిసిందే కదా కానీ డైలీ వేస్తాం కదా అలాగే జంతికల పిండి అంటే మనకి మినపప్పు పెసరపప్పు కాదు సారీ పచ్చనపప్పు నెక్స్ట్ ఇంకేంటి పెసరపప్పు మినపప్పు ఈ మూడు రకాలు అండ్ చూడండి పుట్నాల పప్పు అంటారు సారీ పుట్నాల పప్పు ఈ నాలుగు రకాలు బియ్యంలో వేసుకొని ఎక్కువే వేసక్కర్లేదండి ఒక కేజీ బియ్యానికి 100 గ్రాములు వేసుకోవచ్చు అలా ఆడించుకుంటే అది మంత్లీ మీరు అవి ఆడించుకున్నారు అంటే ప్రతిసారి మీకు నెల వచ్చేసరికి మీకు బిజినెస్ వస్తూ ఉంటాయి కదా నెలకి మనకి రేషన్ బియ్యం ఇప్పుడు జగనన్న మనకి ఇస్తున్నారు కాబట్టి ఇంటికే తెచ్చి సో ఇలా ఇన్ని రకాలు ఆడించుకోవడం వల్ల మీకు మంత్లీ టిఫిన్స్ మార్నింగ్ టిఫిన్ చేయాలి చేయాలనుకునే పని లేకుండా ఇన్ని రకాలు మనం అనేది ఇంట్లో ఉంచుకుంటే పెసరపప్పు నోక ఆడించుకుంటే ఉప్మా చేసుకోవచ్చు లేదా దోసల పిండి ఆడించుకోవచ్చు దోసలు వేసుకోవచ్చు
అలా రకరకాలుగా మనం రేషన్ బియ్యం ఉపయోగించుకోవచ్చండి. అలాగే మీరు ఇన్ని రకాలుగా చేసి సేల్ చేయొచ్చు కూడా, ఇవన్నీ సేల్ చేయొచ్చు. దోసల పిండి ప్రతి ఇంటికి వెళ్ళి మీరు అమ్మితే చాలా చాలా లాభాలు వస్తాయండి. ఈ బిజినెస్ అనేది మీకు చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు ఒకసారి ఆలోచించి చూడండి, ఇదేం మనకి ఎక్కువ పెట్టుబడి పెట్టేసి నష్టపోయేంత బిజినెస్ అయితే కాదు, చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే బిజినెస్. అలాగే మనకి పెట్టుబడి పెట్టింది కూడా మనకి ఏం పోయేదే ఉండదు, అవి రుగ్మేషన్లే కాబట్టి పెద్ద ఇదేం ఉండదు. ఓకేనా? సో మీరు ఒకసారి ఆలోచించి ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఈ బిజినెస్ అనేది నచ్చిందా? మరి నచ్చిందని నేను అనుకుంటున్నానండి. అలాగే నచ్చితే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ మీకు యూజ్ అయ్యే వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ బాయ్.